బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో ఫైనల్ దగ్గర పడుతున్న సమయంలో హౌస్ లో ఇద్దరు కంటెస్టెంట్స్ ఒకేసారి ఎలిమినేట్ అవరున్నారు వచ్చే వారం డబల్ ఎలిమినేషన్ ఉంటుందని గత వారమే నాగార్జున క్లారిటీ ఇచ్చారు అయితే డబల్ ఎలిమినేషన్ ఉందని తెలిసినా అశ్విని సెల్ఫ్ నామినేట్ చేసుకుని పెద్ద రిస్క్ తీసుకుంది ఒకవేళ తనను తాను నామినేట్ చేసుకోకపోయి ఉంటే గత వారం తాను ఆడిన టాస్క్ లను అందరితో ఇంట్రాక్ట్ అయిన విధానానికి తనను ఎవరు నామినేట్ చేసుండేవారు కాదేమో అయినా కూడా అశ్విని రిస్క్ తీసుకుంది ఇప్పుడు దాని రిజల్ట్ ఎలిమినేట్ అయిపోయి హౌస్ నుండి బయటకు వెళ్లిపోయింది తనకు ఎవరిని నామినేట్ చేయడానికి పాయింట్స్ లేవని కారణాలతో ఎవరిని నామినేట్ చేయను అని నామినేషన్స్ సమయంలో బిగ్ బాస్ తో చెప్పింది అశ్విని ఒకవేళ ఎవరిని నామినేట్ చేయకపోతే సెల్ఫ్ నామినేషన్ తప్పదని బిగ్ బాస్ క్లారిటీ ఇచ్చారు అయినా కూడా సెల్ఫ్ నామినేషన్ తనకు ఓకే అని అశ్విని ఒప్పుకుంది సెల్ఫ్ నామినేట్ చేసుకున్న తర్వాత కూడా శివాజీ వచ్చి తనను నామినేట్ చేస్తున్నట్లు ప్రకటించారు అయితే సెల్ఫ్ నామినేట్ చేసుకున్న కంటెస్టెంట్ ను మళ్లీ నామినేట్ చేసే అవకాశం ఉండదు అనడంతో సైలెంట్ అయిపోయారు అయినా కూడా ఈ నామినేషన్స్ గురించి అశ్విని కి శివాజీకి గొడవ కూడా జరిగింది వెంటనే సెల్ఫ్ నామినేట్ చేసుకోకుండా ఉండాల్సిందే అని అశ్విని బాధపడి ఏడ్చింది కానీ అప్పటికే లేట్ అయిపోయింది ఒకసారి ఎవెక్షన్ ఫ్రీ పాస్ టాస్క్ జరిగి ఆ పాస్ యావర్ చేతికొచ్చింది కానీ ఫౌల్ గేమ్స్ ఆడి ఆ పాస్ ను గెలుచుకున్నాడని నాగార్జున వీడియోతో సహా ఆధారం చూపించడంతో యావర్ ఆ పాస్ ను తిరిగిచ్చేశాడు దీంతో మళ్లీ ఈ వారం ఆ పాస్ కోసం పోటీ జరిగింది పల్లవి ప్రశాంత్ దానిని గెలుచుకుని ఇమ్యూనిటీని దక్కించుకున్నాడు బిగ్ బాస్ ప్రకారం ఎవెక్షన్ ఫ్రీ పాస్ ఎవరి దగ్గర ఉన్నా వారు ఎలిమినేట్ అయ్యే పరిస్థితి వచ్చినప్పుడు దానిని ఉపయోగించుకోవచ్చు లేదా ఇంకెవరికైనా కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వడం ఇష్టం లేకపోతే అది వారి కోసం కూడా ఉపయోగించవచ్చు అందుకే అశ్విని ఎలిమినేట్ అయి వెళ్ళిపోతున్న సమయానికి పల్లవి ప్రశాంత్ తన కోసం ఆ పాస్ను ఉపయోగిస్తాడా అని నాగార్జున అడిగారు కానీ ఆ పాస్ను పద్నాలుగవ వారం ఎవరి కోసం ఉపయోగించాలో చెప్తానని అన్నాడు ప్రశాంత్ దీంతో అశ్విని ఎలిమినేట్ అయిపోయి బయటకొచ్చేసింది ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కాబట్టి అశ్వినితో పాటు మరో లేడీ కంటెస్టెంట్ కూడా ఎలిమినేట్ అవుతుందని టాక్ వినిపిస్తోంది ఎక్కువ శాతం రతికనే ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం రతిక ఇప్పటికే ఒకసారి ఎలిమినేట్ అయి మళ్ళీ సెకండ్ ఛాన్స్ తో హౌస్ లోకి అడుగుపెట్టింది ఒకసారి తాను ఆడిన గేమ్ వల్ల ఎలాంటి నెగిటివిటీ వచ్చింది అని చూసినా రతిక మళ్ళీ హౌస్ లోకి వచ్చిన తర్వాత కూడా తన గేమ్ ప్లాన్ ను మార్చుకోలేదు దీంతో మళ్ళీ మళ్ళీ నామినేషన్ లోకి వస్తోంది ఈ వారం నేనేంటో చూపిస్తా అని డైలాగులు తప్ప ఆటలో ఏ మాత్రం ఎలాంటి మార్పు ఉండటం లేదు అందుకే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ తో అశ్వినితో పాటు రధిక కూడా బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వెళ్ళనుంది అందరి చూపు తెలంగాణ ఎన్నికల వైపే ఎవరెక్కడ ఎంత మెజారిటీతో గెలుస్తారో చెప్పడానికి చిట్టి రెడీగా ఉన్నాడు తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత అసెంబ్లీ గేటు తాకేదెవరు ఐదేళ్ళు ఇంట్లో ఉండేదెవరు చూస్తున్నానండి మీ హిట్ టీవీ